హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా, ఇది 7th మోడల్ పేపర్లో 75 bits వరకు కవర్ చేసాము. నెక్స్ట్ 75 bits నుంచి వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఇంకొకటి ఏంటి అంటే, ఈ వీడియోలో గివ్ అవే అనేది ఇస్తాను. సో కమెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని ఎవరో ఒక సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేస్తాము, మా మెయిల్ ఐడి ఇస్తాము. సో దానికి మీరు మీ అడ్రస్ అనేది పెడితే మేము గివ్ అవే గిఫ్ట్ అనేది మీకు పంపిస్తాము. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో వీడియో షేర్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది కదా. సో గిఫ్ట్ అనేది మీలో ఎవరో ఒకరికి రావచ్చు కదా, మీకు యూజ్ అయ్యేదే ఉంటుంది గివ్ అవే గిఫ్ట్ అనేది. సో ఎక్కడికైనా ఎంత దూరమైనా గిఫ్ట్ అనేది ఖచ్చితంగా పంపిస్తాము. సో ఈ వీడియోలో ఖచ్చితంగా గివ్ అవే ఉంటుంది, ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ఏ కమిటీ సిఫారసు మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? సంతానం కమిటీ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ మరియు బి ఏంటండి, ఏ అంటే చూద్దాం. జాతీయ మత సామరస్య సంస్థను 1992లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం మత సామరస్యాన్ని సాధించడం. 78 bit రాజ్యాంగం ప్రకారం లోక్సభ కనీసం ఎంత వ్యవధిలో సమావేశం కావాలి? సెషన్ల మధ్య 6 నెలల కంటే ఎక్కువ లేకుండా ప్రతి సంవత్సరం 2 సార్లు.